అండి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఆ నేను హోమ్ టూర్ పార్ట్ 2 లో భాగంగా ఈ రోజు మా డైనింగ్ హాల్ మీకు చూపిస్తున్నానండి ఆ చాలా మట్టుకు మా దగ్గర ఇక్కడ వాల్ క్లాక్ దగ్గర నుంచి ముందు షాట్ చేస్తున్నాను నేను ఆ చాలా మట్టుకు మా ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ కూడా వాల్ క్లాక్ దగ్గర నుంచి కూడా బొమ్మరేక యూరో షాప్ లో నేను తీసుకున్నాను ఇది కూడా వాల్ క్లాక్ ఆ యూరో షాప్ లో తీసుకున్నది ఎక్స్‌పెన్సివ్ అది ఎక్కువ మా ఇంట్లో కొంచెం బ్రౌన్ షేడ్ ఎక్కువ ఉందండి అంటే పాలిష్ కూడా ఆల్మోస్ట్ అంత బ్రౌన్ కలర్ కాబట్టి ఇక్కడ వాల్ పేపర్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేట్లా వేవ్స్ డిజైన్ ఉన్న దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము అసలు యాక్చువల్గా షాపింగ్ లో ఈ వాల్ పేపర్స్ ఒక 10 ఇయర్స్ దాకైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి ఇప్పుడు మాత్రమే లేస్ తగ్గాయి అలాగే సైమల్టేనియస్ దాంతో పాటుగా థిక్నెస్ కూడా తగ్గింది ఇది వచ్చేసి వాల్ పేపర్ ఇట్లా సేమ్ మ్యాచింగ్ ఉండేటట్టుగా తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మ్యూజికల్ వినాయకుడు మా ఇంట్లో వినాయకుడు ఎక్కువగా ఉన్నారండి వింతగా ఉన్నారు విఘ్నాధిపతి ఏ విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నదేవుడు ఏంటో ఇంటి చూసినా కూడా మాకు వినాయకుడు మాకు ఎక్కువ కనబడతారు ఇవన్నీ చాలా కలర్ఫుల్ వైట్ కలర్తో ఉన్న వినాయకుడు నూరు పట్టుకున్నారు డ్రెస్ పట్టుకున్నారు చిత్రాలు వీణ రకరకాల వాయిద్యాలతో వినాయకుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కృష్ణుండి రాధాకృష్ణుడి ఒకటి ఇది కూడా యూరోలోనే తీసుకున్నానండి ఈ బొమ్మ ఇది కొంచెం జానపదులకు సంబంధించినటువంటి కార్నర్ వచ్చేసి ఆ కార్నర్ కాడిగా ఎంటీగా ఉండకుండా ఒక క్రాస్ ది ఇక్కడ ఒక వాల్స్ ఫ్రంట్ రూమ్ లో అయితే ఏమైనా కాస్త గెస్ట్లు వస్తే తప్ప ఆ రూమ్ లో మనం ఎక్కువగా వాడడం కానీ సెకండ్ రూమ్ కాబట్టి ఇది దీంట్లో కాస్త రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయని ఇక్కడ సోఫా సెట్ మాత్రం ఇది వుడెన్దండి వుడెన్ సోఫా సెట్ తీసుకున్నాం ఎందుకంటే దీంట్లో ఉన్నది ఆ మెత్తలు అవి స్లీప్ వెళ్ళి మనం కావాలంటే మనం మార్చుకోవచ్చు ఇవి డిటాచబుల్ కాబట్టి పర్వాలేదు అవన్నీ ఫ్రంట్ రూమ్ లో ఉన్నవన్నీ కూడా అవి అటాచ్డ్ కాబట్టి వాటి ఏమి మనం ఏం చేయలేము రిపేర్ వస్తే ఇది ఎక్కువ రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ గుడ్ ఫర్నిచర్ కి గుడ్ సోఫా సెట్ కి నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను నచ్చినట్లయితే నేను పెట్టిన విధానము నా మాట్లాడే
అనే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.